ఇవాళ మనకి పిలవడము రాదు పెట్టడము రాదు. శుభలేఖ వేస్తే సైడ్ హెడ్డింగ్లు, సుముహూర్తం ఇన్ని గంటలకి, వరుడు ఫలానాది, వధువు ఫలానాది, వేదిక ఫలానాది, విందు రాత్రి 8 గంటల నుండి 9:30 ముందొస్తే పెట్టాం, తర్వాత వస్తే ఉండదు. ఏం చేయాలి అంటే నువ్వు వచ్చి తిని వెళ్ళిపో, ఎందుకంటే కడుపుకి అన్నం లేక ఏడుస్తున్నావు కనుక. తప్ప అక్కడ పెళ్లి కొడుకు ఉండడు, పెళ్లి కూతురు ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి అప్పటికి పెళ్ళి అవ్వదు. ఇంకా తెల్లవారకట్ట ముహూర్తం, ఇవాళ రోజు సాయంకాలమే వాళ్ళిద్దరూ 2 సింహాసనాల మీద వాడు కొర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టినట్టు బూట్లేసి కూర్చుంటాడు. మీరెళ్ళి పొరపాటున అక్షత లేచారో వాడు బూట్లతోటి అలాగే కూర్చుని ఓ చేత్తో ఇలా అంటాడు, వాడికి ఆశీర్వచనం చేయాలి. మీరు వాళ్ళిద్దరు ఇంకా దంపతులు కారు, కన్యాదానం జరగలేదు, ముందే వీళ్ళిద్దరూ కుర్చీల్లో కూర్చుంటే వైదిక నిష్ఠున్న వాళ్ళు ఆశీర్వచనాలు చేయాలి వాళ్ళకి. అసలు పెళ్ళవలేదు, వీడు అన్నం పెడతాడు, ఎందుకు పెడతాడో తెలియదు. పెళ్ళి అయ్యాక అన్నం పెడతారా, పెళ్లికి ముందు అన్నం పెడతారా? పెళ్లికి ముందు అన్నం బంధువులకు పెడతారు, పెళ్ళి అయ్యాక అన్నం అందరికీ పెడతారు, కన్యాదానం చేశారు కాబట్టి. ఏమిటి అన్నం పెట్టడం అంటే, ఎవడి పళ్ళెం వాడు పట్టుకుని భవతి భిక్షాం దేహి అని చెప్పి ఓ టేబుల్ దగ్గరికి వెడితే ఆ టేబుల్ దగ్గర బూట్లు వేసుకుని నిలబడి ఉంటారు వాళ్ళు. వాడు సవ్యసాచిలా 2 చేతులతోటి ఈ చేత్తో ఇంత అన్నం, ఈ చేత్తో ఇంత పప్పు, పచ్చిల్లిపాయ ముక్కలతో కాస్త పెరుగు, ఓ ఇంత కూర, మీరు అడుక్కోవాలి అక్కడికి వెళ్ళి, అయ్యా నాకు ఆ అప్పడం వెయ్యండి అని. ఆ తర్వాత మీరు ఇలా నిలబడితే బిక్కు బిక్కుమంటూ నించోవాలి, ఎందుకంటే ఎవడిటి నుంచి వచ్చి మీ చేతిని కొడతాడో తెలియదు. మళ్ళీ దాహం వేసిందనుకోండి, ఉల్లిపుర కాగితం లాంటి గ్లాసుల్లో నీళ్లుంటాయి, మీరు ఆర్తితో ఇలా పట్టుకుంటే నొక్కుకుపోయి నీళ్ళు కింద పడిపోతాయి. మీరు తాగితే ఆ ఎంగిలి నీళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు, వృద్ధులు ఎక్కడ నిలబడి తినాలో తెలియదు, మళ్ళీ మీకు వెక్కిళ్ళు వస్తే ఎవరిని అడగాలో తెలియదు. మీరు ఇది తిన్నారా, ఇది బాగుందా అని ఎవరు అడగరు. అనాథ శరణాలయంలో గంట కొట్టినట్టు భోజనాలు ఎడుతున్నారనేటప్పటికీ వెళ్ళి ఒక క్యూలో నిలబడి పళ్ళాలు తీసుకోవాలి. సామంతులు కప్పం కట్టి రసీదు పుచ్చుకున్నట్టు వెళ్ళి మీ పేరు చెప్తే మీ పేరు రాసుకుని మీరు ఇచ్చిన కవర్ తీసుకుంటారు. ఎంత ఇచ్చారని అడుగుతారు, 350 ఇచ్చానండి అంటే కవర్ తీసి ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఎందుకంటే మీరు 350 అని 116 అడిగితే ఆ ఇచ్చిన ఆయన కట్టుకోవాలి, ఆయన తినేశాడు అనుకుంటారు. అందుకని ఆయన లెక్క పెట్టుకుంటాడు, 350 అని 350 అని వేసుకుని మీ పేరు రాసుకుంటాడు. రసీదు ఇవ్వట్లేదు, అదో అదృష్టం. ఇది ఇవాళ మనం చేసేటటువంటి వివాహం, ఇది ఇవాళ మనం పిలిచేటటువంటి ఆహ్వానం, ఇది మనం పెట్టేటటువంటి అన్నం. ఎంత ఘోరమైన స్థితిలోకి మనం జారిపోయామో, ఎటువంటి రామాయణానికి మనం వారసులమో, గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, వచ్చిన వాళ్ళని కింద కూర్చోపెట్టి అన్నం పెట్టడానికి ఓపిక లేని స్థితిలో మనం ఉన్నామా? లేం. మనం పెట్టగలం, మనం ఆ పెట్టడానికి సంకల్పం లేదంటే. శుభలేఖ యథావిధిగా మీరు ఎలా వేశారో అలా మదర్పిత చందన తాంబూలాది అన్నప్పుడు ఒక నలుగురిని పెట్టి సుముహూర్తానికి ముందు చేతికి గంధం రాయించడం కష్టమా? మనం చెయ్యం అంతేది, కార్డులో ఉంటుంది, మనం చెయ్యం. అంటే నిష్ట లేదు, శ్రద్ధ లేదు. శ్రద్ధకి పరాకాష్ఠ శ్రీరామాయణం. రామాయణకి రామాయణ